వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ సాధించిన కేసీఆర్ తోనే మా పయనమని, కేసీఆర్ కి తప్ప మరెవరికి తెలంగాణ బాగు కోసం సోయి లేదని అన్నారు. రాజగోపాల్రెడ్డి నల్గొండ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే మంత్రి తన తమ్ముడు రాజగోపాల్రెడ్డి మునుగోడు, అట్లాగే మునుగోడు నాగార్జున సార్ ఎమ్మెల్యే ఎంపీ, ఎంపీగా నల్గొండ ఎంపీ జానారెడ్డి కొడుకు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ప్రజాపాలనగా మేము భావిస్తాము? ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు ఇలా ప్రజాపాలన గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చూడండి, మాదిగలకు అన్యాయం జరిగింది, మేము మాదిగల వైపు ఉంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది. మరి ఇప్పుడు మాదిగల విషయంలో ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు మాదిగల విషయంలో ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వలేదే. ఇవ్వకపోను కనీసం మా పట్ల మాదిగలకు వచ్చే వాటా విషయంలో కూడా చాలా స్పష్టంగా న్యాయం చేస్తానంటుంది తప్ప మాటలో తీరుగున్నాయి, చేతలో తీరుగున్నాయి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మొన్న కూడా ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఉండే మోతుపల్లి నరసింహ లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళే చాలా వ్యతిరేకించడం జరుగుతుంది. అందుకోసమే మాదిగా మా ఉప కులాలకు, మాదిగా మా ఉప కులాలకు మేము పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ ద్వారానే మన వర్గీకరణ సమస్య ఎట్లయితే తెలంగాణ సాధించిన కేసీఆర్ మన ఎంపీ అభ్యర్థిని ఎట్లయితే గెలిపిస్తే పార్లమెంట్లో మన గొంతుకాయ మాట్లాడతారు కాబట్టి వర్గీకరణ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడాడు. రెండు మాటలు అసెంబ్లీ తీర్మానం చేసింది. పార్లమెంట్లో నాగనాయస్వామి లాంటి వాళ్ళు కూడా, మన రామలన్న లాంటి వాళ్ళు కూడా ఎంపీ అభ్యర్థులు మాట్లాడడం జరిగింది. మళ్ళీ కూడా మన ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీకి రేపు పార్లమెంట్ సమావేశంలో మన వర్గీకరణ డిమాండ్పై మాట్లాడి వర్గీకరణ సాధించే దిశగా మనకు ఖచ్చితంగా పనిచేస్తారని సందర్భంగా కేసీఆర్పై నమ్మకం ఉంది. కాబట్టి ఎస్సీలంతా మాదిగా మాది ఉపకులాలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మేము పిలుపునిస్తున్నాం. జయభీం జయమాలి. పరిష్కరిస్తలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్కర్ నుంచి మొదలు పెడితే రాయసింగ్ లాంటి మంత్రులు, కేంద్ర మంత్రులు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామన్న వాళ్ళు అధికారంలోకి వచ్చి 9-4 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు వర్గీకరణ విషయంలో వాళ్ళు నిమ్మకు నీరెత్తినటువంటి, వర్గీకరణకు అనుకూలమని చేస్తని మోడీ గారు వచ్చింది ఇక్కడికి. మోడీ ఇన్ని సమస్యలు పరిష్కరించిన మోడీ ఎందుకు వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో బిల్లు మెజార్టీ ఉన్నది కదా, పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఎందుకు బిల్లు పెడతలేరు? అలా కిషన్ రెడ్డి చాలా సందర్భంలో మేము వర్గీకరణ కట్టుబడిన, మేము వర్గీకరణ చేస్తాన్నాడు కదా. వెంకయ్య నాయుడు గతంలో ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడినారు కదా, మాటల వరకే పరిమితం అవుతుంది తప్ప చేతల కాడికి వచ్చే విషయంలో మాలమాదిగల పట్ల, ఎస్సీల పట్ల వీళ్ళు ఎప్పటి కూడా చేయరని ఈ సందర్భం గుర్తు చేస్తూ, బీజేపీ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ ఓటేస్తే ఇటు ఎస్సీల నుంచి మొదలుపెట్టుకుంటే నా కృష్ణనాలకు, మైనార్టీ సోదరులకు, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా అనగారిన వర్గాలకు అది శత్రువుగా మేము భావిస్తున్న వాటి బీజేపీ పార్టీకి ఓటేద్దని సందర్భము పిలుపునిస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా 10 ఏళ్ళ అధికారంలో 2004 నుంచి మొదలు పెడితే 2009 కూడా వర్గీకరణ ఉంది. వర్గీకరణ చేస్తా చేస్తా అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గీకరణ చేయకపోను మా మాదిగల బిడ్డను, సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలను కూడా పుట్టన పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆనాడే మాదిగా మేధావులతో అందరితో సమావేశమై 2011 మొత్తం ఈ పార్టీకి ఓటేయద్దు, ఖచ్చితంగా మనం పట్టును పెట్టుకున్న పార్టీ అని ఆనాడే మాదిగలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేము తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో చూడండి, పార్లమెంటు అభ్యర్థులలో 3 పార్లమెంటులు ఉంటే 1 టికెట్ కూడా మాదిగలకు కేటాయించలేదు. 100కి 70% ఉన్న మాదిగల మేము ఈ తెలంగాణలో 1 సీటు కూడా మాకు కేటాయించలే. అంటే మాదిగలపై ఏ విధంగా వివక్ష చూపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించాలనేది మేము ప్రజల కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 3 అభ్యర్థులలో ఉంటే 1 కూడా లే. ఒకే కుటుంబంలో పక్క నియోజకవర్గం పెద్ద పిల్లలు చూడండి, రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు మాట్లాడతాడు మాది కుటుంబ పాలన కాదు, మేము న్యాయంగా ధర్మంగా ప్రజాపాలన అయిపోతున్నాము, మేము ప్రజాపాలన పాలిస్తున్నామని చెప్తున్నా రేవంత్ రెడ్డికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా
మాదిగల పట్ల మాదిగలేసనే నేను ఓట్లేసిన గెలిచినామని చెప్పిండు అతను ఎంపీ ఉన్నప్పుడు. ఎమ్మెల్యే కూడా నాకు మాదిగలు వెన్నంటున్నారని ఆయన నోటి ద్వారా చెప్పినాడు. మరి అధికారంలోకి వచ్చినాక ఆయనకు ఎంత అహంకారం ఉందో, ఎంత కళ్ళకు నెత్తినెక్కినాయో స్పష్టంగా కనబడుతుంది. కష్టంగా చాలా క్లారిటీగా కనబడుతుంది. ఆయన మాట్లాడే మాటలకు ఆయన చేసినకు ఏమాత్రం పొందలేదు. ప్రజాపాలన మేము అందరికీ కోసం సమానంగా మనస్తాన్న రేవంత్ రెడ్డి. మరి పెద్దపల్లిలో ఎంపీ వివేక్ ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం వంశీ వివేక్ కొడుకు. వివేక్ ఎక్కడి నుంచి? చెన్నూరు నుంచి ఎమ్మెల్యే. తన పెద్ద నాయన వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఇద్దరు ఒకటే కుటుంబం నుంచే రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగ్. మళ్ళీ తన అతని కొడుకుకే ఎంపీ టికెట్ తీసుకున్న చరిత్ర మన కళ్ళ ముంగట కనబడుతుంది. అట్లాగే బట్టి విక్రమార్క మధురై నుంచి ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి డిప్యూటీ సీఎం. ఆయన అన్న నాగర్కర్నూల్ నుంచి స్పష్టంగా 15 కాలంలో విద్యాపరంగా చాలా ముందు వరుసలో ఉన్నారు. ఎస్, మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మేము దండోరా మలిదేశ ఉద్యమం ఏర్పడిన తర్వాత విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి విద్య విషయంలో చాలా ముందు వరుసలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు వెంబడి మేము ప్రయాణించడం జరిగింది. అట్లాగే చూడండి, మాదిగల విషయంలో మేము బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేద్దానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాను, 100 రోజుల్లో వర్గీకరణ చేయకపోను, మా దళితులపై దాడులు చేస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మీరు నార్త్లో చూడండి, ఎక్కడ పోయినా వర్గీకరణ చేస్తానని దేవుడే మాపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మా అక్కలపై, మా తల్లులపై అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. మా గుళ్ళ ఎవరైతే గుళ్ళల్లో పోతే గుళ్ళల్లోకి రాణిస్తలేరు, బల్లల్లో పోతే బల్లలు అంటారానికి ఉన్నారు. ఆ వర్గీకరణ విషయం దేవుడెరుగు, మాపై అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో 2 ఇయర్స్ బ్యాక్ భరత్ అనే వ్యక్తి మ్యారేజ్ చేసుకొని గుర్రం మీద బయటికి సాహసం అది భరత్ తీస్తుంటే అతను కొట్టి చంపినారు. తల్లి బిడ్డ ఉత్తరప్రదేశ్లో పొలం కాడికి పోయి గడ్డి కోసుకొని వస్తుంటే వాళ్ళపై అత్యాచారించారు. వాళ్ళ మీద కేసు పెడితే ఉల్టా వాళ్ళ మీద కేసులు జరిగినాయి. అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక, మనువాద పార్టీ ఏర్పడినాక మనువాద ముసుగులో, ఒక దేవుని ముసుగులో జయశ్రీరామ్ అనకపోతే ఈ భారతదేశం ఇక్కడ ఈ దేశంలోనే ఉండనీయము, ఈ రాష్ట్రంలో ఉండనీయమని ఇక్కడ ఉన్న ఏదైతే ఎంపీ అభ్యర్థి నిలబడో బండి సంజయ్ చాలా సందర్భం చాలాసార్లు మాట్లాడి మతం మార్చోటి ఉండే. ఇదే బండి సంజయ్ అనే ఓ దుర్మార్గుడు బీజేపీ మేము అధికారంలోకి వస్తే మహమ్మదీయుల ఆస్తులు గుంజుకుంటామని చాలా బ్రహ్మాండంగా ప్రకటించిండు ఆయన పేపర్ ప్రకటించిన పేపర్ ప్రకటనల్లో. మైనార్టీలపై దాడులు చేస్తామని చాలా బహిర్గతంగా మాట్లాడుతారు. గతంలో కూడా ఎంపీ అరవింద్ ఆయన కూడా మేము రాజ్యాంగాన్ని మార్చాము, మాకు హక్కు ఉందని కూడా మేము అధికారంలోకి వస్తాను మాట్లాడి 1 ఇయర్ క్రితం. అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఒకనాడు 40-50 ఏళ్ళకి వెళ్ళి మమ్మల్ని చదువుకు దూరం చేసింది. ఇంటే మా చెవులతో ఇంటే చెవులలో చీసం పోసి దాడి చేసి కొట్టారు. మాట్లాడితే నాలుకలు పోసిన అట్లాంటి మనవాద వ్యవస్థకు అణగారిన వర్గాలు, ముఖ్యంగా నా మైనార్టీలు ముస్లిం సోదరులు అందరూ బీజేపీ పార్టీకి ఓటేస్తే మన బతుకులు మళ్ళా మారాయి. మన బతుకులు మన కంట్లో మనం ఎట్లయితే ఏలు పొడుచుకున్న పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ పార్టీ అంటేనే అణగారిన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీగా మేము దాన్ని భావిస్తున్నాం. బీజేపీ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. ఆయన ఒక మతం మాది ముసుగులో ముందుకెళ్ళిపోతుండు. బీజేపీ పార్టీకి ఓటేస్తే మళ్ళపై మాపై దాడులు కూడా జరుగుతాయి. అట్లాగే చూడండి, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నప్పుడు ఏ వర్గానికి కూడా న్యాయం చేసిన చరిత్ర లేదు. అట్లాగే అంతెందుకు పార్లమెంట్లో 15 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎన్నో క్లిష్టమైన సంఘటనలు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులలో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంది. రామ మందిరి దేశంలో కడతారా అని భారతదేశం మొత్తం చూసింది, కానీ రామ మందిరిని కట్టి తీరిండ్రు. అట్లాగే జమ్మూ కాశ్మీర్ సమస్య, ఈ జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందా అని ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఇతర దేశాలు కూడా ప్రపంచంలో అదే జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతామని అట్లాంటి సమస్యను కూడా పరిష్కరించుకున్నారు. నోట్ల ఇట్లా చెప్పుకోవడం చాలా మున్నటి మొన్న మైలా బిల్ అంటే వాళ్ళు ఎవరైతే కావాలనుకున్నాయో ఆ పనులు వాళ్ళు చేసుకున్నారు. న్యాయమైన డిమాండ్, ఒక అన్నదమ్ముల మధ్య ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని సమాన పంపిణీ పంచడంలో మాత్రం మా దళితుల విషయంలో మాత్రం పట్టించుకోక వీళ్ళని ఎప్పటికీ కలిసి ఉండొద్దు, వీళ్ళని విడగొట్టాలి. వీళ్ళు విడగొడితే రాజ్యాంగ గారికి దగ్గర అవుతారు, వీళ్ళు ఒకటైతే మళ్ళీ మాకు ఓటు బ్యాంక్ ఉండదు, ఈ విభజించి పాలిస్తేనే బాగుంటుంది అనే ధోరణి కాబట్టి ఇలా రాజ్యాంగం రాయగలను. మరి దేశంలో అణగారిన వర్గాలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, సబ్బండ కులాలు, వివిధ కులాలు, ముస్లిం సోదరులు కాబట్టి వీళ్ళందరికీ విద్యను అందించిన ఘనత కేసీఆర్కు ఉంది కాబట్టి ఒక అభినవ అంబేద్కర్ లెక్క మేము ఆయనను పోల్చడం కూడా జరిగింది. ఎందుకంటే చూడండి, విద్య లేకపోతే వినయం లేదన్న, జ్ఞానం లేదన్న, చదువు లేకపోతే ఈ సమాజంలో మనుషులకు విలువ లేదన్నాడు. మా తాత మా ముత్తాతలకు చదువు లేదు కాబట్టి
మా తండ్రులకు అంటరానిగా బానిస ఉన్నది మా జాతి. ఇప్పుడిప్పుడు 4 అక్షరాలు నేర్చుకుంటారు విద్య వల్ల. ఇలా రెసిడెన్షియల్లో చూడండి, గురుకుల పాఠశాలలో ఉన్నప్పుడు సంవత్సరానికి 100,000 విద్యార్థిని విద్యార్థులు సోషల్ వెల్ఫేర్లో చదువుకొని బయటకు వెళ్ళిన చరిత్ర ఉంది. అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూళ్ళు, కాలేజీ నుంచి స్కూళ్ళు, వాళ్ళు నియోగవర్గానికి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. అట్లాగే ముస్లిం మైనార్టీ సోదరులకు చూడండి మీరు, గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన నియోగవర్గానికి, అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనగారిన వర్గాలతో పాటు ఇలా చదువులు అనగానే ఇంతకుముందు ఏమనేది, ఒక 50 సంవత్సరాల క్రితం రెడ్డోళ్ళు బాపులళ్ళు వెలుమళ్ళు వాళ్ళే చదువుకు దగ్గర ఉన్నారు, మరి కతిమకులాలు ఎస్సీలు బీసీలు ఎస్టీలు చాలా దూరంగా ఉన్నారు. అట్లాంటి వాళ్లకు విద్యను అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఏదైతే ఉందో సబ్బండ వర్గాలకు విద్య చాలా విలువైనది. పూలే అంబేద్కర్ లాంటి వాళ్ళే విద్య గురించే పోరాట సమితి మద్దతు టీఆర్ఎస్ పార్టీకి మేము తెలపడం జరిగింది. కరీంనగర్ అభ్యర్థి ఎంపీ వినోద్ గారికే మా మాదిగల మద్దతు ప్రకటించడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీ ఉందని మేము భావిస్తున్నాం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో 2 మాటలు అసెంబ్లీ తీర్మానం చేసిండు. తీర్మానం చేయడమే కాకుండా స్వయానా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ కావాలని ప్రధానమంత్రిని కలిసిన చరిత్ర మా కన్నపోట పట్టింది. కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ. వర్గీకరణ ద్వారానే మాదిగల బతుకులు మారుతాయని మేము భావించినాం. విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు చెందదు కాబట్టి, అట్లాంటి విద్యకు మాదిగలు దూరమైనది కాబట్టి ఈ వర్గీకరణ ద్వారా విద్యకు దగ్గర మా వాట మాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్గీకరణ విషయంలో కేసీఆర్ మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉండాలని మేము భావిస్తున్నాము. అట్లాగే తెలంగాణ కూడా ఒక మాదిగల విషయమే కాకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్కే ఉంది. ఎవరైనా చూడండి, ఈ సమాజంలో ఒక వ్యవసాయం చేస్తే ఆ పంట వండించేవాడికి తెలుసు ఆ బాధ ఏందో కష్టమేందో. ఒక ఇల్లు కట్టుకునే అతను కూడా ఏ వాసు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఆ ఇల్లు కట్టడానికి ఆ బాధ తెలుసు. తెలంగాణ సాధించిండు కాబట్టి ప్రాణానికి ప్రాణం పెట్టి నిరాడ తీసేసి తెలంగాణ సాధించిన వాటే. తెలంగాణ ప్రజల గురించి కేసీఆర్కి చాలా బ్రహ్మాండంగా తెలుసు అనే సందర్భం గుర్తిస్తున్నాం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో కూడా ఆనాడు పూలే అన్నాడు, విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మనుషులకు విలువే లేదన్నాడు. పూలే అన్నదాన్ని అంబేద్కర్ ఆలోచించి అమలు చేసిండు. ఆ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగానే ఇలా కేసీఆర్ ముందుకు పోయిందని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 148 గురుకుల పాఠశాలలు ఉండేది రెసిడెన్షియల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 268 గురుకుల పాఠశాల ఏర్పడిన చేసిన చరిత్ర మన కళ్ళ ముందు అవపడుతుంది. ఎందుకంటే విద్య చాలా విలువైనది, విద్య లేకపోతే ఈ సమాజంలో మార్పు లేదన్నది. అంతేందుకు ఈ భారతదేశానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు పాలించేది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిపెట్టేటప్పుడు ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ పండిట్, ఈ భారతదేశానికి రాజ్యాంగం అవసరం వచ్చినప్పుడు పండిట్ రాయలే, అట్లాగే మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాయలే, గాంధీ మహాత్ముడు అతను కూడా రాయలే. ఒక అంటరాని తనంలో పుట్టి ఊరికి దూరంగా ఉండి అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఎట్లా చదివిండు ఏం కథ అనే చరిత్ర అందరూ తెలిసిన విషయం. మరి అతను ఈ భారతదేశానికి రాజ్యాంగం అవసరం వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చరిత్ర ఉంది. అంటే